పార్లమెంటు ప్రారంభమవుతుంది. ఆ పార్లమెంటు ప్రారంభం సందర్భంగా 14వ తేదీకి దేశవ్యాప్తంగా సిపిఐ డిమాండ్స్ డేని పిలిపిస్తూ ఉంది. అందులో ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని చెప్పేసని డిమాండ్. దీంతోపాటు ఈ కోవిడ్ సందర్భంగా ప్రజానీకాన్ని కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందింది, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయింది, $5 బిలియన్ పిలిపించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 23.9% నెగిటివ్ గ్రోత్ అవుతా ఉంది. ప్రపంచ ఇతర దేశాల్లో 9% 12% నెగిటివ్ గ్రోత్ ఉంటే, మన దేశంలో 23.9% నెగిటివ్ గ్రోత్ అనేది ఊహించలేం. ఈ కోవిడ్ సందర్భంగా అన్ని దేశాల్లో కూడా ప్రజానీకానికి వాళ్ళ జేబులో డబ్బులు పెడుతున్నారు. 10,000 అడుగుతున్నాం, నగదు డైరెక్ట్గా ప్రజలకి ఇవ్వని చెప్పేసి అంటున్నాం. వాళ్ళు ఇస్తున్నారు, అమెరికాలో కానీ ఈ చుట్టుపక్కల అన్ని దేశాలు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు డైరెక్ట్గా డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ వర్కర్స్ ఉద్యోగులు పైన వాళ్ళకి అందరికి ఇస్తున్నారు. కానీ మన దేశంకి వచ్చేకాడికి వాళ్ళ పారిశ్రామికవేత్తలకి ఇంకో పద్ధతి ఇస్తున్నారు తప్ప డైరెక్ట్గా ప్రజానీకానికి డబ్బులు ఇవ్వమని చెప్పి అంటే ఇవ్వడం లేదు. లాక్డౌన్ అయిన రోజులు అడుగుతున్నాం, ప్రజల దగ్గర డబ్బులుంటే అది మార్కెట్ రొటేషన్లో ఉంటుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఆ విధంగా ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం పోయేదేమీ లేదు, కంపెనీ మునిగిపోవు. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆహార వస్తువులు ఇస్తే కంపెనీ మునిగిపోవు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ మార్కెటింగ్ బాగా జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి, ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో ఈ నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి ఆర్థిక నివేదిక అట్లాంటివి ఏమి లేవు. ఏదైనా ఉంటే పారిశ్రామికవేత్తలకి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేరుతోటి ఇంకోటి పేరుతోటి పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే రాయితీలు తప్ప మిగతా బ్యాంకు నుంచి లోన్లు ఇప్పిస్తా ఉంది. చివరికి వీధి విక్రయదారులకు కూడా 10,000 రూపాయలు ఊరికే ఇస్తానని మేమనుకుంటే ఆ బ్యాంకు నుంచి లింక్ పెట్టి బ్యాంకు ఇప్పిస్తాం అది పెట్టారు. రైతాంగానికి బ్యాంకు నుంచే లింక్ పెట్టారు, అంటే అప్పు చేసుకోమన్నారు. అందులో ఈ కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ సందర్భంగా ప్రజానీకాన్ని కాపాడడం ఫెయిల్ అయిపోయారు. ఆరోగ్య రీత్యా చూస్తుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ భారం పడేశారు తప్ప ప్రభుత్వ హాస్పిటల్ నుంచి సహాయం లేదు. బంగ్లాదేశ్, సిలోన్ లాంటి దేశాలు కూడా 15% 20% దాకా జీడిపి నుంచి ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారు. కానీ మన దేశంలో 1.2% మాత్రమే జీడిపి నుంచి ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నటువంటి హీన స్థితి. అన్నప్పుడు ఇంత పెద్ద దేశాన్ని ఎట్లా కాపాడుతారు ప్రజానీకాన్ని? ఒకవైపున లాక్డౌన్ వల్ల బ్రహ్మాండ విజయం సాధించామంటున్నారు, కానీ మరణాలు తగ్గుతున్నాయా? దీన్ని ఈ సందర్భంగానే ఈ సెకండ్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేసేట్టుగా కోవిడ్ని అడ్డం పెట్టుకుని పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తూ ఉన్నారు. రైల్వేలు, కోళ్ళు, విమానాశ్రయాలు, విమానాలు, ఇస్రో, రక్షణ రంగం, ఎల్ఐసి, అనేక ఇంపార్టెంట్ నవరత్నాల లాంటి లాభాలు సమకూర్చేటువంటి అన్నీ కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు దారాలు తెచ్చేశారు. అదేమంటే మీరు ఫైట్ చేయండి, మనం పోరాటం సాగిస్తామంటే కోవిడ్ నిబంధనలు మీరు ఉల్లంఘిస్తున్నారు, మీరు లోపలే కూర్చోవాలంటున్నారు. అంటే కోవిడ్ సందర్భంగా దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇప్పుడు బీజేపీని అంటగాలుతూ ఉన్నాడు. చివరికి విద్యుత్ యాక్ట్ వస్తే వాళ్ళు ఇంకా విధి విధానాలు రాకముందుగానే ఆంధ్రప్రదేశ్లో ఈ మీటర్ సిస్టమ్ పెట్టేదానికి అప్పుడే ఏర్పాటు చేసేస్తున్నాడు. అంటే అతిభక్తి, స్వామిభక్తి అతిభక్తి చూపిస్తున్నాడు. అయ్యా మోడీ గారు, మీరు కాల్తో చెప్పిన పని నేను చేత్తో చేస్తున్నాను
అనేటువంటి పద్ధతిలో మోడీకి అనుంగ శిష్యుడిగా ఉండడానికి ఆయన విద్యుత్ ఏర్పడుతున్నాడు. ఫ్రీ విద్యుత్ ఇచ్చింది ఎవరు? ఫ్రీ విద్యుత్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి. ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి ఇస్తే రాజన్న పాలనతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మేము మీటర్లు పెట్టడానికి పెడుతూ ఏమంటున్నాడు, నేను మాట మీద ఉంటా, మీ ఒక్క పైసా కూడా రైతుల మీద పడనేను, మీటర్ పెట్టిన మీకేం బాధ లేదు, నేను హామీ ఉంటాను చెప్తున్నాడు. ఇదే హామీ ఇచ్చాడు అమరావతి రాజధానికి ఇక్కడే ఉంటుంది చెప్పేసి హామీ ఇచ్చాడు, అసెంబ్లీలో హామీ ఇచ్చాడు, మడం తిప్పనన్నాడు, మాట తప్పనన్నాడు, ఇప్పుడు నేను మూడు ముక్కలు చేస్తానంటున్నాడు. మరి రాజధాని విషయంలో మాడతో కొట్టుకున్న తర్వాత మీటర్లు పెట్టిన తర్వాత మీరు రైతులకు డబ్బులు ఇస్తాను ఎవరు నిన్ను ఎవరు నమ్ముతాను నిన్ను? మళ్ళీ రైతులందరికీ కూడా మళ్ళీ మీటర్ ప్రకారం డబ్బులు కట్టుకోమని చెప్పేటువంటి ఉచిత విద్యుత్తుకు మూడు నామలు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అబ్బకు మూడు నామలు పెడతా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి రాయితీల్ని ఎగ్గొట్టేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ రాష్ట్రాన్ని కాపాడుకుంటారా, ప్రజలను కాపాడుకుంటారా తెలుసారా? లేకుండా పోతే ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పార్లమెంట్ జరగబోతూ ఉంది, ఇక్కడ అసెంబ్లీ కూడా జరుగుతూ ఉంది, ఏమంటారు, గుర్రానికి మూతికి చిక్కం వేసి గుగ్గుళ్ళు పెడితే ఏం చేస్తుంది? గుర్రానికి మూతికి చిక్కుళ్ళు వేసి గుగ్గుళ్ళు పెడితే తినగలదా? పార్లమెంట్ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతుంది, క్వశ్చన్ అవర్ ఉండకూడదంట, ప్రెస్ హోల్డ్ లోపలికి పోకూడదంట. అంటే ఇదేం ప్రజాస్వామ్యం? ఇది ప్రశ్న పీరియడ్ లేకుండా ఇప్పుడు లేదు, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన వరకు ఇప్పుడు దాకా బహుశా ఎమర్జెన్సీ పీరియడ్ ఏమంటే ఉండొచ్చేమో కానీ ఎప్పుడు క్వశ్చన్ అవర్ లేకుండా లేదు. ఇప్పుడు పార్లమెంట్ నియంత్ర వైపు తీసుకెళ్తున్నారు, అసెంబ్లీలో నియంత్ర వైపు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ప్రజానీకాన్ని తక్షణం కాపాడాల్సిన అవసరం ఉంది, వీళ్ళని కాపాడుకోవాల్సిన సాధ్యం కాదు. అందుకని ఈ వైఫల్యాల దృష్ట్యా అంటే నిన్న సీతారామన్ ఒకటికి 10 మార్కులు ప్రకటించినటువంటి ఆర్థిక ప్రకటన మొత్తం ప్రతి మోసం, అందమైన అబద్ధం, దానివల్ల ఏం జరిగిందేం లేదు. నా పైపచ్చు ఆకలి చావు లేక మనం బతుకుతూ ఉంటా ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ప్రకటన ముసేస్తున్నారు. అందువల్ల ఈ ప్రజల్ని తప్పుదారిని పట్టించే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వానికి మౌత్ పీస్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలి, దానికోసం పోట సాగించాలని చెప్పేసి అని డిసిషన్ తీసుకున్నాం. దీని ప్రకారం దేశం మొత్తం మీద కూడా 14వ తారీఖు నిరసన తెలియజేయాల్సిన అవసరం చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జాతీయ అంశాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావన చేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ అసెంబ్లీ సమావేశాలలో కొన్ని బిల్లులు ప్రవేశపెట్టడానికి కూడా అగమేఘాల నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుల విషయంలో లేదా చట్టాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మరుక్షణమే సిపిఐ పార్టీ ప్రత్యేకంగా రెవెన్యూ చట్టాలు లొసుగులతో ఉన్నాయి, తప్పుల తడుగ్గా ఉన్నాయి, 200 చట్టాలు ఉన్నాయి, అందులో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి, భూములు అన్నీ అన్యాక్రమంతో అవుతూ ఉన్నాయి, చెరువులు, కుంటలు, పార్కులు, నాగాలు అన్నీ కూడా ఆక్రమణకు గురైనాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చి ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించాల్సింది ఒకనాడు, ఏదో ఒకనాడు టైం పడుతుంది కావచ్చు అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించు, నలుగురితో మాట్లాడు తప్పే ఉంది. ఇప్పుడు ఆఖరికి ఎంత దూరం వచ్చిందంటే సిపిఐ పార్టీ మొదలని చెప్పిందో భూ సమగ్ర సర్వే చేయకుండా భూమి రికార్డు సరిగావు, కరెక్ట్గా చేయబడవు, లెక్కలు తేలవని చెప్పిందో ఇప్పుడు దానికి మళ్ళీ కేసీఆర్ ముందుకు వచ్చాడు. భూ సమగ్ర సర్వేకు సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి సంతోషం. కానీ ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్ అయింది, ఇది చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది,
మళ్ళీ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ని అనుంగులకు మళ్ళీ అంటే చట్టబద్ధం చేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడే నాగర్కర్ నుంచి వార్త వస్తుంది మేమంతా శరుశికంలో అక్కడ మొత్తం ప్లాట్ చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తే సిపిఐ పార్టీ అందరూ నేను కూడా వెళ్ళి అడుకున్నాం ఆగింది ఇప్పుడు దాన్ని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట అంటే ఇండైరెక్ట్ అందుకని నేను డిమాండ్ చేస్తున్నాం మీరు సర్వే చేయకుండా ఎల్ఆర్ఎస్లు కూడా 45 రోజులు నెలవది రోజుల్లో మీరు అప్లికేషన్ పెట్టుకోమని ఇది ఒక రకంగా మరి ఈ క్రమబద్ధీకరణ పేరుతో మరి ఈ పేదవాళ్ళని మరోసారి బజార్పాలు చేయడానికి పూనుకుంటా ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పేసి ఖండిస్తున్నాం అందుకనే మీరు 100 200 గజాలలో ఉన్నటువంటి వాళ్ళకు సంఘీయాల తర్వాత మిగతా ఏది ఆక్రమణ గురి చేసుకున్నా వాటిని స్వాధీనం చేసుకోండి తప్ప మరి మీరు శరుశికాలు అవి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళను ఎట్లా మీరు రెగ్యులర్ చేస్తారని ప్రశ్నిస్తున్నాం అందుకనే దానిపైన కూడా క్రమబద్ధీకరణమైన చర్చ జరగాల ఎల్ఆర్ఎస్ ఆదరాబాదర అమలు చేస్తే మాత్రం వ్యతిరేకత వస్తుంది తిరుగుబాటు తప్పది తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం అందుకని ఆలోచించమని కోరుతున్నాం మరోవైపున ఇప్పుడు ఇంకా కొన్ని రెవెన్యూ చట్టాలకు సంబంధించి నేనైతే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు మీరు ఈ ముసాయిదా చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి ప్రజలకు చర్చకు పెట్టండి ఇది ఒక 3 నెలల టైం పెట్టుకోండి చర్చ జరగాల ఇది పక్కడబందిగా చట్టం తయారు కావాల తెలంగాణ గత చట్టాల మూలంగా జరిగిన లొసుకులన్నీ బయటికి రావాలి ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది మనందరం అప్పుడప్పుడు వింటా ఉన్నాం సాలార్జంగ్ అనేటైన 1840లోనే చట్టం తీసుకొచ్చినాడు 1940లో తీసుకొచ్చాడు మరి అప్పుడు పటేల్ పటవాన్ని ఇచ్చాడు 1984లో కేసీఆర్ పార్టీ తీసేశారు ఎన్టీ రామారావు పటేల్ పటవాల వ్యవస్థ తీసేశాడు ఇప్పుడు కేసీఆర్ విఆర్ఓల వ్యవస్థ తీసేస్తా ఉన్నాడు అప్పుడు పటేల్ పటవాలు తీసేసినాక విఆర్ఓలు పెట్టినాడు కదా ఏదో ఒక వ్యవస్థ లేకుండా నడవదు అందుకనే ఈ రకమైన తొందరపాటు చర్యల వల్ల అనర్థాలు వస్తాయి ప్రజలకు ఇబ్బందులు అవుతాయి కష్టాలు పెరుగుతాయి అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఈ అసెంబ్లీలో కూడా కరోనా మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి సరే ప్రతిపక్షాలంటే బలహీనమైన పత్తులో ఉన్నటువంటి మాట వాస్తవం ఇవాల కరోనా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రి దోపిడీ అడ్డగోలుగా పెరిగిపోతున్నది లక్షల లక్షలు మన మనుషుల రక్తాన్ని జలగలు ఎట్లయితే పీల్చుకుతుంటాయో అట్లాగే కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా వ్యాధుల రోగుల దగ్గర నుంచి వెళ్ళి పీల్చుకుతింటా ఉన్నారు ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్ హైకోర్టు కూడా మందలిచ్చింది కదా హైకోర్టు మందలిచ్చిన తర్వాత కూడా ఆదేశాలు ఇచ్చిన దగ్గర కూడా పట్టించుకోరా ముద్రనిద్రలో ఉంటారు అడుగుతూ ఉన్నాం కరోనాతో అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు ఇవాళనే మా కంట్రోల్ కమిషన్ సభ్యుడు ఏసరత్నం ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది చాలా మొత్తం మరి ఆయన ఇప్పుడు అక్కడ పోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది టిమ్స్లో అది లేదు ఆక్సిజన్ లేదంటా ఉన్నారు గతంలో కూడా అనేక మంది చనిపోయినటువంటి జర్నలిస్టులు చనిపోయినారు పోలీసులు చనిపోయినారు డాక్టర్లు చనిపోయినారు అందరు చనిపోయినారు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా వచ్చింది పాజిటివ్ గతంలో డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీకి వచ్చింది కాబట్టి ఈ రకంగా చాలామంది మరి కరోనా బారిన పడుతున్నటువంటి తరుణంలో మరి మీరు ఏదైతుందో ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరచండి మొత్తం ఎన్ని డాక్టర్ల పోస్టులు పారామెడికల్స్ పోస్టులు భర్తీ చేయండి తర్వాత చర్యలు చేపట్టండి ఇవన్నీ ఏం చేపట్టకుండా కరోనా కంట్రోల్ అయిపోతుంది దానికి అది అయిపోతుంది రకరకాలుగా మాట్లాడి ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఇప్పుడు ఇవాళ హైదరాబాదు కంటే పల్లెటూర్లు మొన్నటిదాకా మనం పల్లెటూర్లు సేఫ్ అనుకున్నాం రక్షణ మంచిగా ఆగి ఉండొచ్చు అనుకున్నాం ఇప్పుడు ప్రతి ఊర్లో నిన్న సురవర సుధాకర్ రెడ్డి గారు మాట్లాడి చెప్తా ఉన్నాడు వాళ్ళ ఊళ్ళే చిన్న ఊరే వాళ్ళది ఒక 18 మందికి వచ్చిందట పాజిటివ్ అది మళ్ళీ ఆయన ఇటు హైదరాబాద్ రావాలని ఆలోచిస్తారు అంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ప్రతి చోట కాబట్టి ఈరోజున కరోనా మీద సీరి చర్చించండి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి సహాయ చర్యలు చేపట్టండి పేదవాళ్ళకి మరి తిండికి లేకుండా చచ్చిపోతారు చచ్చిపోతే మాత్రం ప్రభుత్వం పెద్ద ఎత్తున మూల్యం చెల్లించాల్సి వస్తుంది చాలా దుర్మార్గం ప్రతి కుటుంబానికి 7500 ఇవ్వండి తర్వాత మొత్తం రేషన్ ఇవ్వండి ఈ రకంగా ఆదుకోండి ఏమున్నది మీరు 1000 కోట్ల రూపాయలు బాండ్లు అమ్మినారు ఇప్పుడు ఇంకా 10000 కోట్ల బాండ్లు అమ్మైనా కూడా ప్రజలు ఆదుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం దీనిపైన మా కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తామని చెప్తా ఉన్నాం అలాగే తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి
పదకొండు నుంచి పదిహేడు వరకు మా కార్యక్రమం ఏర్పాటు చేయబడతా ఉంది. పదకొండు నాడు మేము ట్యాంక్ బండ్ మక్తూమ్ మోనిద్దీన్ దగ్గర ఈ దీనికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ తీసుకుంటాం, జవాహర్లు అర్పిస్తాం. అక్కడ నుంచి పదిహేడు వరకు మరి రోజు జిల్లాలలో రాష్ట్రంలో ఆన్లైన్ పబ్లిక్ మీటింగులు ఆన్లైన్ సమావేశాలు జరుగుతాయి. అందుకని పదిహేడు నాడు ముగింపు డి రాజా గారు జనరల్ సెక్రటరీ చీఫ్ గెస్ట్గా వస్తాడు. శ్రీవాల సుధాకర్ రెడ్డి గారు, డాక్టర్ నారాయణ గారు, ఇంకా ఇతరులందరూ కూడా పాల్గొంటారు. అనేక మంది నాయకులు పాల్గొంటారు. అందుకని సాయుధ పోరాటం ఆ రోజు మరి ఆ సాయుధ పోరాటం మూలంగానే తెలంగాణ రక్షించబడింది. లేకపోతే ఈ హైదరాబాద్ సంస్థానం పాకిస్తాన్ లాగా ఉండేదని మరి అనేకసార్లు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యోగంలో మాట్లాడినాడు. ఇప్పుడేమో సాయుధ పోరాటాన్ని గుర్తించ నిరాకరిస్తున్నాడు, పట్టించుకోవట్లేదు. అందుకనే కనీసం సాయుధార పోరాట యోధుల చేనాలను కూడా కనీసం వాటికి మరి తీర్చిదిద్దట్లేదు. దీన్ని అధికారపూర్వంగా మరి ఇప్పటికి కూడా అక్కడ గుర్తించట్లేదు. ఇలాంటి విషయాలపైన కూడా ప్రజల్లో చైతన్యపరిచేందుకు మా ప్రజానాట్యం మండలి, సాంస్కృతి విభాగము, అలాగే మా తెలంగాణ మృతుల ట్రస్టు ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.